హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ స్పెషల్ బ్లాగ్ అండి. సో రాఖీ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఒక షార్ట్ వీడియోలాగా అప్లోడ్ చేశాను. సో మనకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి చాలా స్పెషల్ పండగ కదా. సో మనం ఎక్కడున్నా అన్నయ్యకు లేదా తమ్మునికి రాఖీ కట్టడానికి అయితే వెళ్తాము. అలాగే నేను రాఖీ రోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో మా అన్నయ్యకి రాఖీ కట్టాను అనమాట. సో మా వదిన మా హస్బెండ్కి వాళ్ళ ఇయర్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మా వదిన వాళ్ళ పాపకి ఫస్ట్ రాఖీ అన్నమాట. సో ఫస్ట్ టైం వాళ్ళ అన్నయ్యకు రాఖీ కడుతుంది. సో అలాగే మా బాబుకి మా మరిది వాళ్ళ పాప రాఖీ పంపించింది, సహస్వి. సో థ్యాంక్ యూ సహస్వి. అలాగే మా ఆయనకు కూడా వాళ్ళ చెల్లి సుశ్రీత పంపించిందండి రాఖీ. సో ఆ రెండు రాఖీలు మా వదిన కట్టింది. ఇంకా ఇయర్ రాఖీకి లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి మంచిగా అందరికీ కంఫర్టబుల్గా ఒక 2 డేస్ మంచిగా స్పెండ్ చేసే టైం అయితే దొరికింది. సో చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. సో ఇలా మా అన్నయ్యకైతే రాఖీ కట్టి అలా ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇంకా నేను కూడా ఇచ్చాను మా అన్నయ్యకి. సో ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో అదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా వదిన. సో ఇలా మా వదిన తీసుకొచ్చిన రాఖీలు ఇంకా మా ఆడపడుచు పంపించిన రాఖీ కట్టేసింది అన్నట్టు. థ్యాంక్ యూ సుశ్రీత, థ్యాంక్ యూ వదిన. మా వదిన మా కూడలతో కట్టేయడానికి బాగా ట్రై చేస్తుంది. బట్ పిల్లలు ఏంటంటే మనకు ఎప్పుడైతే వాళ్ళతో పని ఉంటుందో అప్పుడే చిరాకు చేసుకుంటారు, మిగతా టైంలో మాత్రం మంచిగా నవ్వుకుంటుంటారు. సో మొత్తానికి ఆ రోజు ఇంకా డ్రెస్కే ఏమో అట్లా కొంచెం చిరాకు పెట్టిందన్నమాట. సో ఇక్కడ మా వదిన మా మరిది వాళ్ళ పాప పంపించిందన్న కదా, సో ఆ రాఖీ కడుతుందన్నమాట. సో థ్యాంక్ యూ సహస్వి అని చెప్తున్నాడు మా బాబు. సో ఇక్కడ చూడండి మా మేనకోడల్ని ఆడి ఎవరి పనిలో వాళ్ళు ఉంటే మాత్రం మా అల్లుడు మా బాబుకి ఎన్ని రాఖీలు ఉన్నాయి, వాడికి ఎన్ని రాఖీలు ఉన్నాయని కౌంట్ చేసుకుంటుంటున్నాడు. ఒక్క రాఖీ ఎక్కువ ఉన్న బావ కంటే నాకు తక్కువ ఉందని ఏడవడం పోటీ పడుతున్నాడు అన్నమాట.
సో ఫైనల్ గా అందరూ ఒక వాళ్ళ రాఖీలన్నీ అలా చూపిస్తున్నారు. ఇక్కడ మా రాఖీ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ బ్రదర్ కి రాఖీ కట్టడానికి అని చెప్పి వెళ్ళామన్నట్టు, అంటే మా చిన్న మామయ్య. సో మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ అన్నయ్యకు రాఖీ కడుతుంది. సో మా చిన్న మామయ్య ఇంకా చిన్న అత్తయ్య. సో మా మామయ్య ఇంకా రాఖీ కట్టడానికి వెళ్ళినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో అటు పక్కన కనిపిస్తుంది మా అమ్మమ్మ. అదేంటో అండి హైదరాబాద్ క్లైమేట్ ఏందో అసలు అర్థం అవ్వట్లేదు. మనం మార్నింగ్ అంతా మంచిగా ఎండ కొడుతుంది, బట్ మనకి ఈవినింగ్ టైంలో పని ఉన్నప్పుడు ఫుల్ వర్షం పడుతుంది. మొన్న వరలక్ష్మి వ్రతం రోజు అంతే కరెక్ట్ వాయనాలు స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు బాగా వర్షం పడింది. ఈ నెక్స్ట్ ఇంకా రాఖీ కూడా అంతే. మోస్ట్లీ మళ్ళీ ఈసారి ఏమన్నారు రాఖీ ఈ ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కువ స్టార్ట్ అయిపోయింది కదా కట్టడం. సో మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉండే, బట్ ఇంకా మధ్యలోకి వచ్చినాక ఫుల్ వర్షం పడింది. సో మొత్తానికైతే కొంచెం తడుచుకుంటూ అలా వెళ్ళాము. సో మా మమ్మీ ఇలా రాఖీ అయితే కట్టేసింది మా మామయ్యకి. సో నెక్స్ట్ వచ్చేసి రాఖీ కట్టిన తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకోవడం, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫోటో సెషన్. మనం ఏ అకేషన్ అయినా ఫోటో సెషన్ ఇంపార్టెంట్ కదా. సో ఫోటో సెషన్ అయిపోయింది. తర్వాత మా మామయ్య వాళ్ళ అబ్బాయికి రాఖీ కడుతుందన్నమాట, వీడి పేరు ప్రమోద్. సో వాడికి కూడా రాఖీ కట్టి ఇంకా అందరం ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత అక్కడే లంచ్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ నైట్ మా ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో మా మామయ్యకి ఇంకొక బాబు కూడా ఉన్నాడు అన్నమాట. సో వాడు మిస్ అయిపోయాడు, వాడు ఆఫీస్ వర్క్ వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే. సో అందుకే మిస్ అయిపోయాడు, లేదంటే మేము ముగ్గురం ఉంటే మాత్రం ఫుల్ కామెడీ ఉంటుంది అన్నట్టు. ఎంత ఇక్కడ వచ్చేసి మా రెండో మామయ్య వాళ్ళ మనవరాలండి. సో అంటే ప్రణీత్ వాళ్ళ కజిన్. పాపం ఫుల్ వర్షం పడుతుందండి, అయినా కూడా అస్సలు ఎంత ఓపికతో వచ్చి అంత వర్షంలో కూడా ఫ్యామిలీ మొత్తం వచ్చి అద్వికి రాఖీ కట్టిండ్రు. సో థ్యాంక్ యూ సో మచ్ కోమలి. సో వచ్చి ఇద్దరు అక్క చెల్లెళ్ళు మా వాడికి రాఖీ కట్టారన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది.